Hello friends, this is my friend Sunil and we are here for you for telling about Pro Engineering 5.0. Let us start. Okay friends, today we are discussing about the ANSYS and first of all మన ముందు ఆన్సిస్లో డ్రా చేయాలంటే ముందు ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ప్రోయిలో కాంపౌండ్ ఏదో తీసుకోవాలి. ముందుగా నేను చాలా సింపుల్ కోసం ఒక భీమ్ని తయారు చేసుకుంటున్నాను. ఆ భీమ్ ఎలా తయారు చేస్తాం ఇప్పుడు చూద్దాం. ప్రోయి ఓపెన్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి న్యూ ఓపెన్ చేసి మనకు కావాల్సిన కాంపౌండ్ పార్ట్లో తీసుకుంటున్నా. పార్ట్ ఎందుకంటే డైరెక్ట్గా ఎక్స్ట్రూడ్ కావడం కోసం అది చాలా ఈజీగా ఉంటుంది. యూనిట్స్ అనేది ఎంఎంఎన్ఎస్ సాలిడ్లో తీసుకోవాలి. సో ఓకే, సెలెక్ట్ ఎక్స్ట్రూడ్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ డైరెక్ట్లీ ఎక్స్ట్రూడ్ ఫ్రమ్ ది ఇంటర్ లైన్ స్కెచ్. ప్లేస్మెంట్స్ డిఫైన్, సెలెక్ట్ అవర్ రిక్వైర్మెంట్ ఐ మీన్ టాప్ ఫ్రంట్ బాటమ్ లైక్ అవర్ రిక్వైర్మెంట్స్. సో టేక్ ఏ రెక్టాంగిల్ the lens length 200 100 100 150. Yeah, yes, complete the figure and ready to the our rectangle figure. Now it's convert to the IGS file because the in ANSYS program it's only to take the IGS files, not for any required. So file save as a copy and type to convert the IGS, give the our name, part name, part 0.001. okay, save file. ANSYS we okay to start solids and cells because our component is solid. Okay, minimize this file. Now open the ANSYS file. First of all, we open the ANSYS to anywhere to give the units slash units SI MM because all of the units in SI units MM mean millimeters, kgs, seconds, kelvins, like that. Enter file, change job name, our component make the static in structure model. Give the file name and enter. Okay, change the directory. Okay, to give the title name. Now go to file and import the our IGS file. IGS, okay, browse to choose the our required file in the desktop. Okay, now it's the our required component to do the ANSYS program in this component. Okay, first now go to preferences. Our in this diagram ఇక్కడ మన స్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం తయారు చేసేది స్ట్రక్చర్ కాబట్టి, మన స్ట్రక్చర్ కాంపోనెంట్స్ కాబట్టి. స్ట్రక్చర్ స్ట్రక్చర్లో స్టాటిక్ స్టాటిక్ అంటే
ద బాడీ బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని మీద మనం దాని మీద లోడ్ చేసి అది ఎంతవరకు డిఫార్మేషన్ అయింది, దాంట్లో ఉండే స్ట్రెస్ ఎంత స్ట్రెయిన్ ఎంత అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అందుకు ప్రిఫరెన్స్ లెక్ వెళ్ళి మనం స్ట్రక్చర్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రీ ప్రాసెస్లోకి వెళ్తాం, అందులో ఎలిమెంట్ టైప్ తీసుకుంటాం, యాడ్ అని డిలీట్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ కాంపౌండ్ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్లో యాడ్ కావాలి. సో ఇక్కడ ఇచ్చిన న్యూ విండో, ఆ విండోలో మనం సాలిడ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే మన కాంపౌండ్ సాలిడ్లో గీసాం కాబట్టి. సో ఇక్కడ 20 నోడ్ 186, 20 నోడ్ అంటే మన కాంపౌండ్ యొక్క నోడ్స్ 20 186 అనేది దాని యొక్క కోడ్ 20ది. సో ఓకే, నాకు క్లోజ్ చేసేస్తాం. తర్వాత మెటీరియల్ ప్రాపర్టీస్కి వెళ్తాం, మెటీరియల్ మోడల్స్, స్ట్రక్చరల్, మనం తీసుకున్న స్ట్రక్చరల్ కాబట్టి స్ట్రక్చరల్, లీనియర్, ఎలాస్టిక్, ఐసోట్రోపిక్. ఐసోట్రోపిక్ మీన్స్ ఈ డైరెక్షన్లో అయినా ఆ కాంపౌండ్ మీద లోడ్ కానీ ప్రెషర్ కానీ యాక్ట్ చేసినప్పుడు అది గివ్స్ ది సేమ్ రిజల్ట్స్ ఇన్ వీఆర్ యాక్టింగ్ లోడ్ ఇన్ ఎనీ డైరెక్షన్స్. సో టు గివ్ ది యంగ్స్ మాడ్యులస్ రేషియో ఇన్ అవర్ రిక్వైర్డ్ కంపోనెంట్. ఇప్పుడు మనం అల్యూమినియం తీసుకుంటే అల్యూమినియం యొక్క ప్రాపర్టీస్, క్యాస్ట్ ఐరన్ తీసుకుంటే క్యాస్ట్ ఐరన్ యొక్క ప్రాపర్టీస్ అక్కడ ఇవ్వాలి. సో మనం అల్యూమినియం తీసుకుంటున్నాం, 689 00.33, ఓకే, డెన్సిటీ వాల్యూ 0.50769, ఓకే, నౌ క్లోజ్ ది. తర్వాత మెషిన్లోకి వెళ్ళి మెషిన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ స్మార్ట్ సైజ్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని ఓకే చేసి ఫైన్ మెష్ సెలెక్ట్. ఫైన్ మెష్, ఫైన్ మెష్ అంటే మనం కాంపౌండ్ స్మూత్గా రావాలి కాబట్టి ఫైన్ మెష్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఫైన్ మెష్ వాల్యూ 1 to 6 వరకు ఉంటుంది. కోర్స్ మెస్ అంటే 6 to 10, కోర్స్ మెస్ అంటే మన కాంపౌండ్ కొద్దిగా రఫ్గా వస్తుంది, మనకి ఎప్పుడు స్మూత్గా ఉండాలి కాబట్టి ఫైన్ మెస్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మెషింగ్లోకి వెళ్తాం. ఇక్కడ మనం ఓకే అని కొట్టచ్చు, పికాడ్ అని కొట్టచ్చు, కానీ ఓకే కొడితే ఏదో కాంపౌండ్లో మిస్ కాదు, ఏదో ఎక్కడో కాంపౌండ్ ఎక్కడో ప్లేస్ మాత్రం మిస్ అయింది. సో అందుకనేసి మనం డైరెక్ట్గా పికాల్ కొట్టేస్తాం, కాంపౌండ్ అంతా మిస్ జరిగే టైప్ ఉంది. సో ఈ వన్ టైప్ ఆఫ్ టెట్రా టైప్ మిస్, నాట్ ఏ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్, ఇట్స్ ఎ టెట్రా టైప్ మిస్. సో నౌ మిస్సింగ్ ఆఫ్టర్ దట్ వీఆర్ అప్లయింగ్ ది లోడ్స్, లోడ్స్ డిఫైన్ లోడ్స్ అప్లై స్ట్రక్చరల్ డిస్ప్లేస్మెంట్ ఆన్ ఏరియాస్. డిస్ప్లేస్మెంట్ ఎందుకంటే ఒక ఫిక్స్డ్ పొజిషన్ తీసుకుంటున్నాం, డిస్ప్లేస్మెంట్ అనే ఫిక్స్డ్ పొజిషన్, ఇక్కడ మాత్రం ఎటువంటి మూమెంట్ ఉండదు. సో డిస్ప్లేస్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత ఓకే కొట్టేస్తాం. ఇది ఆల్డీ వైఫ్లో పెట్టేస్తాం, ఎందుకంటే ఆల్డీ వైఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇది అన్ని డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఆల్డీ వైఫ్ క్లిక్ చేస్తాం, ఓకే. తర్వాత దీని మీద మనం ప్రెషర్ అప్లై చేస్తాం. సో ఓకే, ప్రెజర్ ఎక్కడ అప్లై చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కేస్తాం. ఇక్కడ ఈ విండోలో మనకు మనకు కావాల్సిన ఆ ప్లేట్ మీద కానీ ఆ కాంపౌండ్ మీద మనకు ఎంతవరకు ప్రెజర్ యాక్టివ్ ఉందో ఆ వాల్యూ ఇచ్చేస్తాం. తర్వాత ఓకే సెలెక్ట్ చేస్తాం. ఓకే, లోడ్ చేసిన తర్వాత సొల్యూషన్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ కరెంట్ ఎల్ఎస్, కరెంట్ ఎల్ఎస్, ఎల్ఎస్ మీన్స్ లోడ్ స్టెప్, ఓకే, నాట్ ద ప్రొసీజర్ అండ్ క్యాల్కులేషన్ జనరేటెడ్. సొల్యూషన్ ఇక్కడ మనకు ఓకే అయింది. తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్, ఇక్కడ ఈ విండో కూడా క్లోజ్ చేస్తాం. తర్వాత సొల్యూషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు జనరల్ పోస్ట్ పాస్ అంటే వెళ్తాం. ఇక్కడ ప్లాట్ రిజల్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ప్లాట్ రిజల్ట్స్, కౌంటర్ ప్లాట్, నోడల్ సొల్యూషన్. ఇక్కడ డివైస్ సొల్యూషన్ ఒక మనకు చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ కింద డిఫార్మ్ షేప్ బదులు డిఫార్మ్ షేప్ అన్డిఫార్మ్ మోడల్ క్లిక్ చేస్తాం.
ట్రూ స్కిల్ స్కిల్ ఫ్యాక్టర్ మనం సెలెక్ట్ చేసిన ఒకటి చేయకపోయినా ఒకటే. సో ఇట్స్ రిజల్ట్ ఫిగర్ ఇన్ ది రెక్టాంగిల్ కంపోనెంట్. ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు మన మెయిన్ కాంపోనెంట్ మన ఫస్ట్లో వచ్చే పొజిషన్ ఇక్కడ ఉంది, ఐ మీన్ డాటర్ లైన్స్. ఆఫ్టర్ అప్లయింగ్ ది ప్రెజర్ అవర్ కాంపౌండ్ ఈజ్ కంప్రెసర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో మనం అప్లై చేసినప్పుడు మన ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఇక్కడేమో కాంపౌండ్ అనేది వచ్చిన పొజిషన్ కన్నా కిందికి వెళ్ళిపోయింది. సో వీఆర్ ఈజీ టు ఫైండ్ అవుట్ ఇన్ ఫైండ్ అవుట్ ది ఎనీ లోడ్స్ డిస్ప్లేస్మెంట్. అది ప్రెజర్ ఇక్కడ బ్లూగా ఉండేది మాత్రం డిస్ప్లేస్మెంట్ ఇచ్చేది ఇచ్చిన ప్లేస్. కానీ ఇక్కడ రెడ్గా ఉండేది మనం అప్లై చేసిన ప్రెజర్ అనేది ఎక్కువ దీని మీద పడింది. సో అందుకు డిఫ్రాక్షన్ ఐ మీన్ డిఫార్మేషన్ అనేది ఎక్కువ ఇట్ సైడ్ జరిగింది. సో మనం ఇచ్చిన ప్రెజర్ ఇంత డిఫార్మేషన్ జరిగింది. సో ఇప్పుడు దీన్ని సెల్వ్ చేసుకోవాలంటే జనరల్ రిపోర్ట్ జనరేటర్ ఓకే బటన్ అండ్ రైట్ ఎస్ ఇమేజ్ క్యాప్చర్ ఓకే నౌ సేవ్ ది ఫైల్ నౌ గో టు ది నోడల్ సొల్యూషన్ అండ్ సెలెక్ట్ ది స్ట్రెస్సెస్. స్ట్రెస్ మీన్స్ లోడ్ పర్ యూనిట్ ఏరియా. సో సెలెక్ట్ ది వన్ స్ట్రెస్ అండ్ ఓకే. స్ట్రెస్ వాల్యూ సేవ్ దిస్ ఫైల్ ప్రాబ్లం.